కరోనా డిస్టెన్స్. అతనగా బాయ్ రా, అటు ఇటు తిరిగిలే నువ్వు, ఇక్కడ బాగోలేదు బాబా, రెడ్జోన్ ఇదంతా వైరస్ ఉంది, వైరస్ ఆరోగ్యం మనం బయట బాగాలేదన్నారు కదా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈవేళ పోలీసులే రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నారు. మంత్రుల దగ్గర నుంచి వార్డు మెంబర్స్ కూడా క్షేత్రస్థాయిలో ఉండి మరి ఒక ప్రజలకు భరోసా ఇవ్వమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ ఆక్వా రైతుల సమస్యలకు సంబంధించి ఈవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కరోనా యొక్క రూల్స్ ను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సింగిల్ గా సైకిల్ మీద వస్తూ ఉంటే ఇట్లా అడ్డుకోవడం అనేది చాలా చాలా అన్యాయం. ఇలా అక్రమంగా ఒక శాసనసభ్యుడి మీద అరెస్ట్ చేసి కేసు పెట్టడం అనేది చాలా అన్యాయం. ఒక ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకునేటువంటి ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత నాపై ఉంది. నా ప్రజల కోసం నేను ఎన్ని ఇబ్బందులు పడతా కానీ ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజల కోసం సహిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని, ఎవరైతే వరి పంటకు సాగునీరు అందించక ఎండిపోయినటువంటి పొలాలకి ఆ నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని మరి గత 10 రోజులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి ప్రయత్నాలు విఫలమవడంతో నిన్న కలెక్టర్ గారికి స్వయంగా మెమోరాండం ఇద్దామని ఫోన్లు చేస్తే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో మరి నేను సైకిల్ మీద, ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి సింగిల్గా ఎక్కడక్కడ రూల్స్ ను వైలేట్ చేయకుండా సింగిల్గా సైకిల్ మీద మరి ఏలూరు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాకెళ్తూ ఉంటే మరి ఈరోజు మరి భీమవరం పోలీసులు అడ్డుకుని మరి అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి గారు చెప్పారు, పోలీసులు తప్ప ఎవరు